మనమ్మటే ఉంటారు, మన పక్కనే కూర్చుంటారు. హాయ్ సార్, హలో మేడం అని నవ్వుకుంటూ మాట్లాడతారు, లేదంటే దూరంగా ఉండి మన మీదనే నజర్ పెడతారు. మనం ఎటు పోతే అటే ఫాలో అవుతారు. చూసేటోళ్ళకి గింత కూడా డౌట్ రాదు, మనకు సూట్ పెట్టిండ్రని మనకు అస్సలు తెలియదు. మన పనిలో మనం ఉంటాం, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. అంత అయిపోయాక నెత్తికి చేతులు పెట్టాల్సిందే. ఓ కొడుకో, 5 కాదు 10 కాదు ఒక్క పారే 36 లక్షలు కొట్టేసిండ్రు దొంగలు. ఇంటి తాళం బలగొట్టలే, దుక్నంలకు జొర్రలే, ఆర్టీసీ బస్సులు చూపించిండ్రు పనితనం. గంత పైకం బస్సులు ఎందుకుంటే అంటారా? గీసారు తీసుకుపోతున్నాడు, హైదరాబాద్ లా కరెంటు శాఖల కొలువు చేస్తాడట. ఓ పని మీద PF పైసలు 38 లక్షలు బ్యాగులు పెట్టుకుని పొద్దుగాలనే పట్నంకెళ్ళి కడప పోయే బస్ ఎక్కిండట. అందరి లెక్కనే గిడ లగేజ్ బ్యాగు పెట్టిండు. అయితే బస్సు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల దగ్గరికి రాగానే నాష్టా చేస్తానికి దిగిపోయిండట. ఎందుకైనా మంచిదని బ్యాగు తెరిచి చూస్తే నోట్ల కట్టలు మాయమై నీళ్ల బాటిల్లో వచ్చినాయి. ఆయన బ్యాగు పైన వేసిన క్రమంలో ఆ బ్యాగ్ ఓపెన్ చేసి ఆ బ్యాగ్ లోని క్యాష్ వేరే బ్యాగ్ లో మార్చుకుని ఆ యొక్క బ్యాగ్ లోకి వాటర్ బాటిల్ ఫిల్ చేసినారని. అంటే బ్యాగుల పైసలున్న ముచ్చట పట్నంకెళ్ళే ఎవరో కనిపెట్టి అదే బస్ ఎక్కి సందు చూసి కొట్టేసిండ్రన్నట్టు. 38 లక్షలు ప్యాకింగ్ చేసి పెడితే దొంగల ఆత్రంలో ఒక్క కవర్ మర్చిపోయినందుకు 2 లక్షలే దక్కినాయి. లబ్బలబ్బ మొత్తుకుంటూ స్టేషన్ కురుకొస్తే బస్సుల సీక్రెట్ కెమెరాలు ఇప్పి ఎంక్వైరీ చేసే పనులున్నారు పోలీసులు. అయినా బస్సుల గంతమంది ఉండగా 36 లక్షలు ఎట్లా మాయం చేసిండ్రో గాని ఎక్కువ తక్కువ పైసలు పట్టుకోబోతోళ్ళు జర పైలం మరీ.